విశాఖలో ఇద్దరు మావోయిస్టులు జిల్లా ఎస్పీ ముందు లొంగిపోయారు. ఏజెన్సీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో మావోయిస్టులు సరెండర్ అయ్యారు. కిషోర్ అలియాస్ చిట్టిబాబు, శోభన్ ఇద్దరు మావోలను జిల్లా ఎస్పీ మీడియా ముందు ప్రవేశపెట్టారు. కిషోర్ కొయ్యూరు మండలం బాలరేవు గ్రామానికి చెందిన వ్యక్తిగా 2012లో మిలిషియా సభ్యుడిగా చేరినట్లు చెప్పారు. 2013లో పోలీస్ ఇన్ఫార్మర్ అనే నెపంతో పలు హత్యలకు పాల్పడినట్లు తెలిపారు. శోభన్ కూడా అదే ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు ఇతను కూడా ఇన్ఫార్మర్ అనే నెపంతో పలు హత్యలు చేసినట్లు తెలిపారు. స్వచ్ఛందంగా లొంగిపోయిన మావోలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని వారిపై ఉన్న రివార్డులను అందిస్తున్నట్లు తెలిపారు. ఇంతకుముందు గాలికొండల పని చేసారు బాలరేవులు కిషోర్. అతను 2012లో రికార్డెడ్గా మిలిషియా మెంబర్కి రిక్రూట్ అయ్యారా? ఇతను 6th క్లాస్ వరకు చదువుకున్నారా? బాగా చదువుకున్నారా కాబట్టి దళంకి చాలా నచ్చిందా? సో 12లో వాళ్ళకి రిక్రూట్ చేసుకున్నారా యాజ్ అ మిలిషియా మెంబర్? తర్వాత 13లో యాజ్ అ జన్ మిలిషియా పని చేశారా? 14లో ఫుల్ ఫ్లెడ్జ్ దళం మెంబర్గా వాళ్ళకి తీసుకున్నారా? అదేవిధంగా సేమ్ ఇయర్ ఆయనకి చలపతికి గన్మెన్ ఇచ్చారా? అదే ఇంపార్టెంట్ పాయింట్. ఆయన చలపతితో పాటు ఫుల్ 14లో గన్మెన్గా తిరిగారా? ఈ తిరిగిన కాలంలో కూడా ఆయన అబూజ్మెంట్ వరకు వెళ్ళారా? అంటే ఇక్కడ నుంచి కళ్ళిమేర నుంచి అబూజ్మెంట్ వెళ్ళారా, మళ్ళీ తిరిగి వయా కట్ ఆఫ్ మళ్ళీ కిందకి వచ్చారు గాలికొండకి? సో కిషోర్ని మొత్తం ఆ ఏరియా నుంచి గురించి చాలా బాగా భారం ఉంటుంది. ఆయన కూడా 1 మంత్ వాక్ చేసి అబూజ్మెంట్కి వెళ్ళారా? అదేవిధంగా అక్కడే జరిగిన ప్లీనరీ మీటింగ్లో కూడా పాల్గొన్నారా? అక్కడ ఏమేమి డిసిజన్ తీసుకోవడం జరిగింది ఆయన కూడా అంతా చూసారా? ఇతనికి కిషోర్కి స్నైపర్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మైండ్ ట్రైనింగ్ కూడా ఆయన తీసుకున్నారా? ఏ విధంగా మైండ్ పెట్టాలి, ఏ విధంగా మైండ్ పేల్చాలి, ఆయన ట్రైనింగ్ కూడా తీసుకోవడం జరిగింది. దాన్ని ఇతను యూజ్ చేసిన వెపన్స్ 303 ఇంతకుముందు ఇచ్చారా? దీని తర్వాత స్లోగా ఎస్ఎల్ఆర్కి అప్గ్రేడ్ చేశారా? ఈ ఇంతకుముందు కూడా అతను ఎస్ఎల్ఆర్ యూజ్ చేశారా? కిషోర్ మనకి ఒక ఇంపార్టెంట్ అంబుషన్లో పాల్గొన్నారా? మనకి 3 ఇయర్స్ బ్యాక్ పల్లగ్రేవులో ఒక అంబుష్ చేయడం జరిగింది. అందులో బీఎస్ఎఫ్ 3 మెంబర్స్ డైడ్. ఒక బోట్ ఆయన చూసారా, రెకీ చేశారా? ఒక ప్లేస్కి ఖచ్చితంగా బోట్ వస్తుంది, బీఎస్ఎఫ్ బోట్. ఎక్కడైనా దిగుతారా అక్కడ అతను మైండ్ పెట్టేసుకుని ముగ్గురికి పిలిచారా? దాన్ని ఇంకా 2 అంబుష్ అతను చేశారా, గున్నలంక అండ్ ఇంకొక జీకీ అంబుష్ చేశారా? 2 మర్డర్స్ చేశారా? ఆయన మర్డర్స్లో ఉన్నారా? ఫ్యామన్ రేట్స్, 2 బ్లాస్టింగ్, ఏపీఎఫ్డిసి పల్పర్ యూనిట్ బ్లాస్ట్ చేశారా? అదేవిధంగా 2 ల్యాండ్ మైన్ బ్లాస్ట్ చేశారా? ఫైనల్లీ ఒక ఇంపార్టెంట్ ఎలక్షన్ ఒఫెన్స్, మన 2014 ఎలక్షన్లో 4 ఈవీఎం కాల్చడం జరిగింది, ఆయన ఆ ఆఫెన్స్లో ఉన్నారా? ఆయన దళం నుంచి బయట వస్తానికి కారణం అంటే మన లాస్ట్ మనీ నుంచి జరిగిందా, మన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అర్థం మన యాక్షన్ వల్ల ఏం జరిగిందా? అక్కడ లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ మనకి ఆదాద ఆనంద్ చనిపోయారా? దీని తర్వాత జాంబ్రి చనిపోయారా? ఆ ఏరియాలో దళం కొంచెం గ్రిప్ తగ్గింది. అదేవిధంగా ఆయన కూడా ఒకసారి పరిగెట్టేటప్పుడు ఆయన కూడా పడిపోయారా? దీనివల్ల ఈ చేయిలో ఏం జరిగిందా, చిన్న ముక్క కర్ర లోపల పోయింది. 3 మంత్స్ బాధపడారు అతను. దళంకి చెప్తే నాకు వైద్యం చేయించండి, వాళ్ళు కూడా మానేశారు వైద్యం అని చేయించను, వాళ్ళు కూడా దూరంగా ఉన్నారా? మన దగ్గరికి వచ్చారా? మన ఆపరేషన్ చేయించాను చేతికి, ఆపరేషన్ చేయించి చేతి బాగా చేయించాను అతనికి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మనము గాలికొండ ఏరియాలో చాలా బాగా కొమ్మింగ్ చేయించాను. సో ఆ కొమ్మింగ్లో అతను ఇంటికి వెళ్ళకపోయారా? మంత్గా బ్యాగ్ బయట ఉండే ఎందుకంటే పోలీస్ తిరుగుతూనే ఉంటుంది. ఆ భయంతో నేను కూడా దొరికిపోతాము జామీ లాగే అనే భయంతోనే బయట వచ్చారా? దిస్ రిగార్డింగ్ కిషోర్. సెకండ్ ఇస్ సీంద్రి శోభన్. సీంద్రి శోభన్ ఆయన చాలా సీనియర్ వ్యక్తి, 37 సంవత్సరం ఆయన ఏజ్. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి దళంలో పనిచేస్తున్నారు, 2007 నుంచి పనిచేస్తున్నారు అతను. ఇతను చదువులేదా కాబట్టి కొంచెం వాళ్ళు ప్రమోషన్ ఇవ్వలేకపోయారు దళంలో. చదువు ఉంటే చాలా బాగా ప్రమోషన్ వస్తుంది అతనికి, బట్ ఆయన చదువు లేదా అందుకు ప్రమోషన్ రాలేదా? ఆయన మన గాలికొండ ఏరియాకి బ్యాక్ బోన్, ఎందుకంటే ఇతనే చాలా మంది రిక్రూట్ చేస్తారు. మన కిషోర్ కూడా ఆయన రిక్రూట్ చేస్తారా? చాలా బాగా రిక్రూటర్, చాలా మందికి మోటివేట్ చేస్తారు, రిక్రూట్ చేస్తారా? సో ఇప్పుడు ఈయన కూడా బయట వచ్చారా? మన లాస్ట్ 1 మంత్ బ్యాక్ కూడా మీరందరూ వచ్చారా? మనకి వెంకట్రావు, సత్తి, గద్దర్, బల్లం 4 సెంటర్ అయ్యారా? వాళ్ళు కూడా ఆయన రిక్రూటీ. సో ఈయన బాగా రిక్రూటర్ ఆ ఏరియాకి. తర్వాత ఆయన చేసిన వర్క్ అంటే కాఫీ తోట డిస్ట్రిబ్యూట్ చేయడం, ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేయడం, అక్కడే కొరియర్గా పని చేయడం, జనాలకి మోటివేట్ చేయడం. ఎక్కువ మావోయిస్ట్ పైలన్ కన్స్ట్రక్ట్ చేశారా మన శోభన్, వంతమందిలో గరీ మండలం పైలన్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన మావోయిస్ట్ వీక్ ఉన్నప్పుడు అన్ని చెట్టు కట్ చేసి రోడ్డు మీద పడేస్తారు అతను ఆ ఏరియాలో. ఇతను పాల్గొన్న ఒక మర్డర్ ఇంపార్టెంట్ అంటే గుండూరావు మర్డర్, మనకి 3 ఇయర్స్ బ్యాక్ జరిగింది గుండూరావు మర్డర్, అందులో కూడా ఆయన పాల్గొన్నారా? ఆయనతో పాటు మన సత్తి అండ్ గద్దర్ కూడా పాల్గొన్నారు ఆ మర్డర్లో. సో ఆ మర్డర్లో ఉన్న ఆల్ అక్యూజ్ బయట వచ్చారు ఇప్పుడు.
ఆయన కూడా ఏపీఎఫ్డిసి కాఫీ గొడవన్ లో కూడా పెద్ద వలసలో ఒక బ్లాస్ట్ చేశారా, చాపగడ్డలు దాచేటటువంటి 14 ఒక ఫెమైన్ రేడ్. అదేవిధంగా మన జామ్రి చనిపోయిన ప్లేస్ పెద్దపాడులో కూడా ఆయన ఒక ట్రైనింగ్ క్యాంప్ పెట్టారా. సో నా ఈ ఇద్దరు బయట వచ్చిన తర్వాత మన గాలికొండ ఏరియాలో ఓన్లీ తక్కువ మంది ఇప్పుడు మిగిలారా, మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఫ్లో ఇప్పుడు గాలికొండ నుంచి బయట వచ్చారా, ఓన్లీ 6-7 మంది చాలా తక్కువ మంది మిగిలిపోయారా. ఇప్పుడు అక్కడే అంతా బ్యాక్ బోన్ బయట వచ్చింది కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు కూడా నియర్ ఫ్యూచర్లో బయట వచ్చేస్తారా. సో గాలికొండ ఏరియాలో వాళ్ళందరూ బయట వచ్చిన తర్వాత కొంచెం మన మాయిస్ ప్రభావం తగ్గిందా ఇప్పుడు, అండ్ ఇంపార్టెంట్ అందరూ బయట వచ్చేసారా. అదేవిధంగా మనకి ఇప్పుడు టోటల్ ఇయర్ చూస్తే ఈ సంవత్సరంలో మనము టోటల్ 43 ఎక్స్ట్రీమిస్ట్ సరెండర్ చేయడం జరిగింది. అందులో 66 మిలీషియా, 117 సింపథైజర్, టోటల్ 226 సరెండర్ ప్లస్ అరెస్ట్ చేయడం జరిగింది దిస్ ఇయర్లో. సో దీనివల్ల మనకి ఇంపార్టెంట్ గాలికొండ ఏరియా కొంచెం మనకి క్లియర్ అయితే కనిపిస్తుంది. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్, థ్యాంక్ యూ. ఇదే విధంగా విదౌట్ ఎనీ రీజన్ మౌస్ చంపేస్తే వాళ్ళ కుటుంబాలకి మన గవర్నమెంట్ నుంచి పాలసీ ఉంటాయి, అదే విధంగా మన గవర్నమెంట్ పాలసీ ప్రకారంగా వాళ్ళకి నష్ట పరిహారం మనం ఇస్తాము. ఇదే విధంగా మన కలెక్టర్ నుంచి కూడా యాజ్ పర్ గవర్నమెంట్ పాలసీ కొద్దిగా ల్యాండ్ కోసం మనం రాస్తాము, అదే విధంగా వాళ్ళకి జాబ్ కోసం కూడా మన కలెక్టర్కి రాస్తాము. మావోయిస్టుల మీద రిసర్వ్ ఉందంటే ఇప్పుడు మావోయిస్టులు అన్న వాళ్ళు